ఆయన దగ్గర నివాళులు అర్పిస్తున్నా. పోయింది కానీ మన మనసులోకి ఎక్కలేదు, మన మనసు గ్రహించల. కానీ ఇక్కడ ఆ తెర మీద అయితే ఎంత ఏకాగ్రత, ఎంత ధ్యాస పెట్టి మన సినిమా పాఠం చూసి ఆనందపడుతున్నాము. మ్యాక్స్ గారు ఇక్కడ పాఠం చెప్పేప్పుడు కూడా అంత ఏకాగ్రతతో కానీ ఉన్నట్టయితే మీరు ఇంటికి వెళ్ళి కూర్చున్నది ఒక్కర్లేదు. ఏ గుర్తు ఈ సినిమా పాట, ఒకసారి సినిమా చూస్తారు, సినిమా పాట వచ్చి స్టోరీ, సినిమాలో స్టోరీ మొత్తం ఇంటికి వచ్చి చెబుతారు. ఏ రోజు అడిగినా చెబుతారు. సినిమాకి పోయించి మీరు సినిమాకి పోని వాడికి సినిమాలో కథ మొత్తం చెప్పగలుగుతున్నారు. ఒకసారి విని సినిమా ఒకసారి చూసి కథ అంతా చెబుతున్నారు. మరి వ్యాంక్ష గారు చెప్పిన పాఠం ఒకసారి విని ఆమె చెబుతున్నారా పక్కవాడికి? కారణం అంటే మనం ఏకాగ్రత, శ్రద్ధ పెట్టకపోవటం. ఏ శ్రద్ధ, సినిమా మీద చూపించినటువంటి శ్రద్ధ పంతులు గారు చెప్పే పాఠం మీద మనం చూపించటం లేదు. మన బతుకు చదువునిచ్చేది, మనకి జీవనోపాధినిచ్చేది, మన భవిష్యత్తుని పెంపొందించేటువంటి చదువు మీద మన చదువు చూపించటం లేదు. అనికి రాని కాలక్షేపానికి వాడవడో పట్టుకోసుకోవడానికి చేసినటువంటి సినిమాలను చూసి మన భవిష్యత్తుని మనం నాశనం చేసుకుంటున్నాం. దాని మీద పెట్టిన శ్రద్ధ మన పుస్తకాల మీద, మన భవిష్యత్తు మీద, మన భవిష్యత్ నిర్దేశకులైనటువంటి ఉపాధ్యాయుల బోధన లేదని కానీ మనం పెట్టినట్టయితే అందరూ 100% రాసిస్తారు. అందరికీ స్టేట్ ఫస్ట్ వస్తుంది. అది పెట్టకపోవడంలోనే అందులో ఉన్నటువంటి లోపం అది చేస్తున్నారు. ప్రతి పిల్లవాడు చేసే పని అది, అందులో ఏ చురుకైన వాడు ఎన్ని కాదరా అంటూ మీ వాడు అలరే అలరే చేస్తాడు. చదువు చదువు చదువుతుంటే శ్రద్ధగా ఉంటాయి, పిల్లలతో మనతో గోళ చేస్తూనే ఉంటాయి. కానీ వాటి దృష్టి మాత్రం చదువు మీదే ఉంటుంది, చదువు మీదే నైపుణ్యం చేస్తారు. ఎటువంటి వాడే స్టేట్ ఫస్ట్ వస్తుంటాడు, స్కూల్ ఫస్ట్ వస్తాడు, జిల్లా ఫస్ట్ వస్తుంది.